రజాకార్ ఎంత ఇదిలా అనిపిస్తుంది సినిమా ఒక ఇన్స్పైరింగ్ మూవీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక పర్టిక్యులర్ టైం లో రజాకార్ అనే ఒక సంస్థ గాని ఒక వ్యవస్థ లాంటిది హిందూ మతాన్ని లేకుంటే మన హిందుత్వాన్ని ఎంత హింసించారు ఆడవారిని కావచ్చు మగవారిని కావచ్చు నోరెత్తితే ఆ నోరు మెదపకుండా నాలుక కోసి ఎంత ఇది చేశారు నిజాం పాలనలో హైదరాబాద్ అనే ఒక యూనిటీ యునైటెడ్ గా ఉన్న ఒక సంస్థని ఎలా అంటే ఎలా ఇది చేశారు అనిపిచలా అనిపిస్తున్నాను సినిమాలో ఎంత ఎమోషన్ అయ్యామంటే అంత ఎమోషన్ వందే మాత్రం అన్న ప్రతిసారి రోమాలు నిక్కుపడుతుంది ఇలాంటి సినిమాలు రావడం అనేది చాలా రే ఇంత ధైర్యంగా కొన్ని సినిమాలకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ ఈ సినిమాలో ఎక్కడ రిస్ట్రిక్ట్ చేశారు అనే ఫీల్ అయితే నాకు రాలేదు సినిమాలో చూస్తున్నంతసేపు అరే ఇంత మంది ఇంత కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చి ఇంత హ్యాపీగా బతకనిస్తుంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఎంత నాశనం చేస్తున్నారు అనే ఫీల్ అయితే వచ్చింది సినిమాలో ఒక్కొక్క సీన్ ఉంటుందన్న చాకల ఐలమ్మ గురించి చూపించినప్పుడు దీంట్లో అనసూయ గారి క్యారెక్టర్ కానీ ఇంద్రజ గారి క్యారెక్టర్ కానీ వేరే అంటే వేరే లెవెల్ అన్నమాట వాళ్ళు అక్కడ జరుగుతున్న ప్రతి సిచ్యువేషను మన మనసుకు తగిలిపోతుంది అసలు అరే ఇంత కష్టపడ్డారా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తిని యూనిటీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని ఎందుకు అంటారో అనేది ఈ సినిమాలో చూపించారన్న ఆయన చేసిన ఉక్కు పాదం వల్లే మనకు ఒక హైదరాబాద్లో ఈ పాలన ఉంది అనేది అయితే చాలా స్పష్టంగా చూపించారు ఈ సినిమాలో చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు ఏంటంటే మతాలని కులాలని కలిపి ఈ సినిమా తీశారా హిందుత్వానికి ముస్లిం ఇస్లామానికి గొడవ పెట్టడానికి ఇలాంటి సినిమా తీశారనే ప్రశ్న చాలామంది అనిపిస్తుంది బట్ ఈ సినిమాలో చూపించింది మతాన్ని వ్యతిరేకంగా బోధించి మనమే ఉండాలి వేరే మతాలు ఉండద్దు అనే ఒక కులపిచ్చున్న వ్యక్తి చేసిన మారణ హోమాన్ని ఈ సినిమాలో చూపడం జరిగింది ఎలాంటి మతాలు కానీ వివక్ష కానీ ఎక్కడ చూపించలేదు ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగుంటుంది దయచేసి ఇలాంటి సినిమాలు చూడండి తెలుసుకోండి ఎందుకంటే మీరు నిజాం గురించి ఎలా చూపించారన్నా నిజాం అనే వ్యక్తి ఏం చేయలేదు ఆయనకి ఏదీ తెలియదు ఇద్దరు వ్యక్తులు చేసిన మోసం అంటే నమ్మించి మోసం చేయడం వల్ల ఇదంతా జరిగింది అని అయితే చూపించారు నాకైతే వేరే అంటే వేరే అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ అయితే ఉంది ఇలాంటి సినిమా చూడండి తెలుసుకోండి థ్యాంక్ యూ.